రాగి పిండి మీరు చూస్తుంది చోడిపిండి. రాగి పిండి చోడిపిండి రెండు ఒకటేనండి. ఒక గ్లాసు రాగిపిండి తీసుకొని గ్లాసున్నర పర్వాలేదు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా చక్కగా దోశలు తీసుకోవచ్చండి. ఈ రెంటిని చక్కగా రెండు పిండిలు బాగా కలిసేలా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి కలపచ్చు లేదా చేత్తోనైనా చక్కగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత గుండ ఉప్పు ఉంటే వేయండి, లేదు అంటే ఈ ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఈ ఉప్పు వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. ఒక మూడు టమాటాలు తీసుకుంటారు. ఒక 25 గ్రాముల ఉల్లిపాయలు తరిగి 25 గ్రాములు పిండిలో కలుపుకుంటారు. 25 గ్రాములు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిరపకాయలు ఒక మూడు, ఉల్లిపాయలు, ఉల్లిపాయ తరుగుంది కదా 25 గ్రాములు, అది ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుంటారు. ఇందులో ఒక వంతు ఉంచుకొని మూడు వంతులు దోశపిండిలో కలుపుకుంటారు. కలుపుకున్న తర్వాత కాస్త నీళ్లు వేస్తే ఈ గ్లాసు ప్లస్ గ్లాసున్నర, 2.5 గ్లాసులు లేదా 3 గ్లాసులు లేదా 250 గ్రాములు లేదా 275 గ్రాముల పిండిలో సరిపడగా మీరు పేస్ట్ వేసిన తర్వాత చూసుకొని నీళ్లు వేసి చక్కగా కలపాలి. మీకు ఉప్పు గుండ అయితే ఇందులో వేసేసుకోవచ్చు, ఉప్పు కళ్ళు అయితే అందులో వేసి రుబ్బుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. చక్కగా రుబ్బుకున్న తర్వాత చూసారా బ్యాటర్ ఎలా జారుతుందో, అలా బ్యాటర్ సిద్ధం చేసుకుంటారు. ఇది దగ్గర దగ్గర మీకు మినపరుబ్బు బ్యాటర్ మీద కొంచెం పలసనున్నా పర్వాలేదు, పలసగా ఉంటే చక్కగా గరిటెతో కాకుండా మంచు ఉన్న గ్లాసుతో పెనం మీద వేసుకుంటే మంచి దోశ వస్తుంది. పెనాన్ని ఇలా పొయ్యి మీద పెట్టి పెనం వేడెక్కిన వరకు చూసుకొని పెనం వేడెక్కిన తర్వాత ఇలా మీరు గట్టిగా పెద్ద స్లో స్పీడ్గా కాకుండా కాస్త స్లోగా వేసినా పర్వాలేదు, స్పీడ్గా వేసినా పర్వాలేదు, మొత్తం పెనం నిండా రుబ్బు ఉండేట్టుగా చక్కగా మొదటి దోశ వేసుకుంటారు. ఇప్పుడు కూడా మొదటి దోశ కొంచెం తేడాగా వస్తుంది. ఏ దోశ వేసినా మొదటి దోశ తేడాగానే వస్తుంది. దానికి భయపడాల్సిన అవసరం కానీ ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు. చక్కగా మొదటి దోశను వేసేసి మీరు పిండి కలిపిన వెంటనే దోశ వేస్తే ఎప్పుడు కూడా కొంచెం అటు ఇటుగా వస్తుంది. కాస్త సమయం ఇవ్వాలి. పిండి నానిన తర్వాత వేస్తే చక్కగా దోశలు వస్తాయి. నానే సమయం నిర్ణయించుకోలేం కదా. దోశ వేసేసుకుంటే మొదటి దోశ ఫెయిల్ అయినా రెండో దోశ నుంచి చక్కగా దోశలన్నీ మంచి అందంగా రుచిగా వస్తాయి. ఇది మొదటి దోశ. ఒక సైడ్ కాలడం అంటే మీదను కూడా తడి లేనట్టుగా చక్కగా వస్తుంది. అప్పుడు మీ ఇష్టాన్ని బట్టి, ఇది నాన్ స్టిక్ పాన్ కాబట్టి నూనె తక్కువ వేసినా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదండి, దీనికి దోశలు వచ్చేస్తాయి. కానీ దోశలో నూనె వేస్తే రుచి వస్తుంది. ఒక చెంచా దగ్గర నుంచి 3-4 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవచ్చు. మీకు ఆయిల్ ఎక్కువ వాడే సరదా ఉంటే వేసుకోవచ్చు, తక్కువ వేసుకున్నా చక్కగా దోశ వచ్చేస్తుంది. కానీ కాలే వరకు వేచి ఉండాలి. మొదటి దోశ కాబట్టి ఇలా కాస్త పెనాన్ అటు ఇటు తిప్పుతూ ఉంటే మీరు వేసే తక్కువ నూనె చక్కగా దోశ అంతటికీ పట్టి పెనానికి దోశకి కనెక్షన్ లేకుండా అలా చక్కగా మీరు ఇలా అట్లకాడ పెట్టంగానే నేనున్నానంటూ వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని చక్కగా తిరగవేసి ఇటువైపు ఖచ్చితంగా అనుమానం లేకుండా 3-4 నిమిషాల వరకు తప్పనిసరిగా కాలం ఇవ్వాలండి, లేదంటే దోశ రావడం కష్టం. తిరగబోసిన తర్వాత 1.5 నిమిషం నుంచి చూసుకొని దోశ మాడిపోకుండా చక్కగా తీసేసుకుంటే ఇలా మంచి అందమైన రుచికరమైన చోడిపిండి రాగిపిండి దోశలు వస్తాయండి. ఇది అప్పటికప్పుడు త్వరగా చేసేసుకోవచ్చు. కాస్త జీలకర్ర వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది దోశ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పచ్చిమిర్చి, టమాటా ఇలాంటివన్నీ వేసాం కదా, ఇది మీకు ఆ రాగిపిండి వాసన లేకుండా మంచి రుచిగా వస్తుందండి. మసాలా దోశలా మసాలా తింటున్నట్టుగా మీకు రుచి ఉంటుంది. కానీ మీరు వాడేది మాత్రం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చే వాడారు. ఇలా చక్కగా పెనం నిండా దోశ వేసుకుంటే పెద్ద సైజు దోశ వస్తుంది. హోటల్లో పెద్ద దోశ వస్తుంది. కాస్త మాడిపోకుండా చూసుకుంటే మంచిది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా దోశ కాలుతుంది. ఒకవైపు చక్కగా కాలినిది కాలిపోయిందనే
నమ్మకం వచ్చిన తర్వాత కలర్ మారుతుంది. కలర్ మారిన వెంటనే కాస్త చుట్టూ అంచులకి తగిలేట్టుగా కాస్త నూనె వేసేసి మధ్యలో అక్కడక్కడ రెండు మూడు డ్రాపుల చక్కగా సరదాగా నూనె వేస్తే చూసారా ఎలా అలా చక్కగా తేలిపోతుంది దోశ. తిరగవేయంగానే చక్కగా కాలుతుంది. లో ఫ్లేమ్లో అయితే కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం పట్టి కరెక్ట్గా దోశ మొత్తానికి 6 నిమిషాలు సరిపోతుంది. ఎక్కువసేపు కాలాల్సిన అవసరం లేదు. తిరగవేసిన తర్వాత 1 నిమిషం కాలం ఇస్తే ఎందుకంటే మీదన చిన్న పచ్చిలా ఉంటుంది అందుకని ఇలా అలరపడుతుంది. చక్కగా ఇలా తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసి ముందుగా మీరు రుబ్బుకున్నారు చూసారా పచ్చిమిర్చి టమాటా ఉల్లి ఉప్పు ఆ పేస్ట్ తీసుకొచ్చి బ్యాటర్లో కలిపారు పౌడర్లో కలిపారు. అది కాస్త పక్కన ఉంచుకుంటే దాంట్లో కాస్త పోపు వేసుకున్నారనుకోండి దీనికి చట్నీగా బాగుంటుంది. ఒక పనిలో 2 పనులు తేలిపోతాయి కాబట్టి ఆ చట్నీని కొంచెం ఉంచుకొని పక్కన ఉంచుకొని చక్కగా సిద్ధం చేసుకోండి. చూసారా ఇలా దోశని సింపుల్గా వేసేసుకోవచ్చు. గరిటె కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది. అదే అంచు ఉన్న గ్లాస్ అయితే ఇలా అటు ఇటు అయ్యే పరిస్థితి అయితే లేదండి. ఇంకా పలచగా కూడా కావాలంటే వస్తుందండి అవి పలచగా కూడా వేసుకోవచ్చు. కొంచెం దలసరగా ఉన్నా బాగానే ఉంటుంది పలచగా ఉన్నా బాగానే ఉంటుంది. ఎక్కువ శాతం రాగి దోశలు వేయటం కష్టమని పెనం మీద నుంచి ఒకంతటి రావని దోశ సరిగా రాదని అంటారండి. కానీ ఇలా మీరు వేసుకుంటే ఈ కొలతల్లో వేసుకుంటే చక్కగా రాగిపిండి దోశ ఆరోగ్యంగా చక్కగా జీర్ణం అవుతుంది. షుగర్ వ్యాధికి ఇబ్బంది ఉండదు బీపీ పెరగనివ్వదు జీర్ణశక్తిని పెంచుతుంది ఆకలి కలిగేలా చేస్తుంది. చూసారా ఇలా చక్కగా వచ్చేస్తుంది. కానీ పెనాన్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే దోశ మాడిపోకుండా ఉంటుంది. దోశ మాడిపోయిందంటే కిందన మాడిపోతే కొంచెం ఎగటగా ఉంటుంది. రైట్ తిరగేసిస్తే చక్కగా దోశ సిద్ధమైపోతుందండి. ఇది రాగి దోశ అండి. ఈ రాగి దోశలు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు సాయంత్రం లేదా స్నాక్గా లేదా రాత్రి టిఫిన్గా కూడా ఈ రాగి దోశలు వేసుకుంటే చక్కగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది. ఇలాంటి సమయాల్లో బాగా పనిచేస్తుందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోతుందో. రుబ్బు నానే కొద్దీ దోశ సులభంగా వస్తుందండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మొట్టమొదటి మీకే వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ ద్వారా మా వీడియోలు మీరు వచ్చిన వెంటనే చూడొచ్చు. ఈ దోశ గురించి మంచి కామెంట్ ఒకటి ఇవ్వండి. మీరు వీడియో చూస్తూ కిందనున్న వీడియోలన్నీ మీదకి నెడితే కామెంట్ సెక్షన్ వస్తుంది. అక్కడ ఒక మంచి కామెంట్ ఈ దోశ గురించి ఇస్తే 10 మంది కూడా చేసుకుంటారు ఈ దోశని ఇష్టంగా తింటారు. ఒకరు బాగుందని చెప్తేనే కదా 10 మంది చేసుకు తినటానికి. ఇలా చక్కగా వస్తాయండి దోశలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.